హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈ యొక్క వీడియోలో ఎటువంటి ప్రమోషన్ కూడా లేదనమాట. సో ఈ యొక్క వీడియో అనేది ఎవరైతే చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు న్యూగా ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, దయచేసి ఈ యొక్క వీడియోని కనుక మీరు కంప్లీట్గా చూస్తే మీ యొక్క యూట్యూబ్ లైఫే మారిపోతుందన్నమాట. ఎందుకంటే అటువంటి కంటెంట్ ఉన్న వీడియో అయితే ఈ యొక్క వీడియో అనమాట. సో ఎవరైనా సరే స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని అయితే ఒక్క 5 మినిట్స్ నా కోసం అయితే కేటాయించి ఒక వీడియోని స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. ఎందుకు ఏంటనేది అయితే మీకైతే అర్థమవుతుంది. ఒకవేళ కనుక మీకు నేను ఎందుకు స్కిప్ చేయమన్నా, అదే స్కిప్ చేయొద్దన్నాను ఏంటనేది అయితే మీకు ప్రాబ్లంగా అనిపిస్తే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక డెఫినెట్ కనుక మన సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే కనుక ఎవరైనా ఉంటే కనుక డిస్లైక్ అయితే చేయండి, ఓకేనా. సో ఒక్కసారి ఒక వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా గైస్. సో యాక్చువల్గా ఒక వీడియో అనేది మీరు థంబ్నైల్ చూసి అయితే వచ్చారన్నమాట, ఓన్లీ 4000 వాచర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీటెడ్ ఇన్ 10 డేస్ అని చెప్పేసి అయితే థంబ్నైల్ అయితే నేనైతే పెట్టడం జరిగింది. సో ఒక థంబ్నైల్ చూసి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం చాలా బిగ్ అవకాశం అనమాట. అంటే బిగ్ అవకాశం అంటే ఏంటంటే కనుక మీ యొక్క 4000 వాచర్స్ కానీ, లేకపోతే కనుక మీ యొక్క 1K సబ్స్క్రైబర్స్ కానీ చాలా సింపుల్గా అయితే మీరైతే కంప్లీట్ చేసుకుంటారు. సో అది ఏ విధంగా ఏంటనేది అయితే మీకైతే ఫస్ట్ ఒక వీడియో క్లిప్ అయితే వేస్తానమాట. ఈ యొక్క వీడియో క్లిప్ వచ్చేసి నా వల్ల, అంటే నేను చేసే ప్రాసెస్ వల్ల అతని యొక్క సబ్స్క్రైబర్స్ కానీ వాచ్చడం కానీ చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఒక్కసారి అతని మాటలు విన్న తర్వాత నేను అతనికి ఎటువంటి సహాయం చేశాను ఏంటనేది అయితే మీకైతే చెప్తాను, ఓకేనా. ఒక్కసారి అతని యొక్క లింక్ అయితే పెడతాను అండ్ తన యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి ఎండ్లెస్ గేమింగ్, ఓకేనా. సో చూడండి. సో హలో గైస్, నా పేరు అయితే శరత్ కుమార్ అండ్ నేను వచ్చేసి తిరుపతిలో ఉంటాను అనమాట. అండ్ నాకు వచ్చేసి ఎండ్లెస్ గేమింగ్ అనేసి ఒక ఛానల్ ఉందన్నమాట. అది వచ్చి గేమింగ్ ఛానల్, ఫ్రీ ఫైర్ గేమింగ్ ఛానల్. అంటే నేనైతే చాలా రోజులుగా లైవ్ వేసా, అన్ని వేసి సపోర్ట్ దొరుకుతుందని చూసా, బట్ వాచ్అవర్స్ అయితే అంతగా కాలేదు, సపోర్ట్ అయితే అంతగా కుదరలేదు. సో నేనేం చేస్తా అంటే యూట్యూబ్కి వెళ్ళేసి ఇలా ఎవరన్నా వాచ్అవర్స్ కంప్లీట్ చేస్తారేమో అని, ఎవరన్నా ఉన్నారా అనేసి టైప్ చేశాను అనమాట. టైప్ చేస్తే చాలామంది వచ్చారు, బట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చి ఇతనే ఉన్నాడు. సెకండ్ ప్లేస్ అనుకుంటా మేబీ, రెండో వీడియోనే ఇతను దొనింది. రెండో వీడియో అతను ఓపెన్ చేసి చూసా అండ్ ఇలా పెయిడ్ ప్రమోషన్ అయితే చేస్తాను అనేసి ఆ వీడియోలో చెప్పి ఉన్నారు. సో నేనైతే ఆ టెలిగ్రామ్ లింక్ ఉన్నింది ఆ డిస్క్రిప్షన్లో, ఆ డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి టెలిగ్రామ్ లింక్లో అయితే వెళ్ళి తనకు అతనికి సపరేట్గా అయితే అంటే పర్సనల్గా అయితే మెసేజ్ చేశాను అనమాట టెలిగ్రామ్లో. సో అలా మెసేజ్ చేసేసరికి 300 ఇచ్చి పెయిడ్ ప్రమోషన్ చేసుకోండి బ్రో, మనం గ్రోత్ చేద్దాంలే అని చెప్పాడనమాట. సో 300 అయితే ఇచ్చానమాట. చెప్పినట్టుగానే పెయిడ్ ప్రమోషన్ అయితే చేసేసాడు. అండ్ మళ్ళీ నాకు వాచ్అవర్స్ కంప్లీట్ కావాలా బ్రో అని అడిగితేను, ఓకే బ్రో కంప్లీట్ చేద్దాం కానీ దానికి మనీ ఖర్చు అవుతుంది అన్నాడు అనమాట. సో అనేసరికి సరే బ్రో, ఎంత బ్రో మనీ ఖర్చు అవుతుంది అన్నాడు. ఇలా అంటే మనం ఎంత చెప్పకూడదు కదా, ఇలా ఇంత మనీ ఖర్చు అవుతుంది అన్నాడు అనమాట. నేనైతే సెండ్ చేశాను. అట్లనైతే ఇంకా మనకి మన ఛానల్కి వాచ్అవర్స్ అయితే పూర్తి చేయించాడు అండ్ ఫుల్ హెల్ప్ఫుల్గా, అంటే ఫేక్ కాకుండా రియల్గా ఉన్నాడు అనమాట. ప్రతిరోజును కాంటాక్ట్లోనే ఉంటాడు, మీకేం భయం అవసరం లేదు. మీరైతే 100% రియల్ భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అయితే అతని దగ్గర చేసుకోవచ్చు, అతనైతే ఫేక్ కాదు. అంటే అతను చెప్తున్నాడు అందరూ నన్ను ఫేక్ అనుకుంటున్నారేమో అనేసి. సో అదే అతనైతే ఫేక్ కాదు, అతను వచ్చి రియల్గా చేయిస్తున్నాడు అండ్ అంతగా ఏం మనీ తీసుకోవడం లేదు బ్రో. ఠీకే సరేనా. సో టెక్బాయ్ క్రిష్ అన్నకైతే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాస్ మన ఛానల్ అయితే మంచిగా గ్రో చేయించి వాచ్అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనకి యాడ్ చేయించాడు. 100% రియల్గా ఉంటాడు, ఫేక్ అయితే కాదు. సో ఇదే గైస్, డౌట్ పడకండి ఎవరు, ఓకేనా. ఇదే గైస్, బాయ్. సో చూసారుగా గైస్, ఇతను వచ్చేసి ఏంటంటే కనుక మన వల్ల వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ వాచ్చడం కానీ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో అతను ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నాడు ఏంటంటే కనుక మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలుసు ఆటోమేటిక్గా, ఎందుకంటే కనుక నేను సబ్స్క్రైబర్స్ కానీ వాచ్చడం కానీ సేల్ చేస్తానని చెప్పేసి. సో ఎవరైనా సరే న్యూగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాకపోతే కనుక వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ క్లిప్ యాడ్ చేసిన యొక్క ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఏంటంటే కనుక ఓన్లీ ఫుల్ ప్యాకేజ్, అంటే 4000 వాచ్అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్, రెండు
కలిపి చేయించుకున్న ఛానల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయే క్లిప్ వచ్చేసి ఓన్లీ 4000 వాచర్స్ కంప్లీట్ చేసుకున్న అతను అనమాట. సో అతని మాటలో నా గురించి అయితే విందాం, అంటే నేను చేస్తున్న వర్క్ అనేది అతనికి యూజ్ అయిందా లేదా ఏంటనేది అయితే మనమైతే అతని మాటలు అయితే విందాం. ఓకేనా? సో అతని యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి క్రిష్ టెక్ తెలుగు. ఓకేనా? ఒక్కసారి అతని యొక్క క్లిప్ అయితే వేస్తాం చూడండి. మీ అందరికనే తెలిసి ఉంటుంది టెక్ బాయ్ క్రిష్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అనేది. సో చాలా మంది అనేది చెప్తూ ఉన్నారన్నమాట, ఏమనంటే మీ యాడ్సెన్స్ అనేది సో వాచ్ టైం కావాలంటే నాకు చెప్పండి, అలాగనేది మీకు సబ్స్క్రైబర్స్ కావాలంటే నాకు చెప్పండి అనేది. సో చాలా సెలవు అనేది వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది, జెన్యున్ ట్రిక్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఫస్ట్ అనేది నేను కూడా అనేది నమ్మలేదు అనమాట. సో మన కూడా ఫేక్, సో ఫేక్ ఇటువంటి చేస్తానని నేను కూడా అనుకున్నాను. సో ఎందుకు ఒకసారి ఇద్దాం అనుకుని ఇచ్చాను అనమాట. సో నా వాచ్ టైం అనేది 3 డేస్ లో అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో జెన్యున్ గా అనేది సబ్స్క్రైబర్స్ అనేది కౌంట్ అవుతున్నారు, అలాగనేది జెన్యున్ గా అనేది సబ్స్క్రైబర్స్ కావాలంటే జెన్యున్ గా అనేది వస్తున్నారు. సో పక్కగా అనేది వర్క్ అయితే అవుతుంది. సో నేననేది ఫస్ట్ నేను నమ్మలేదు, ఆ తర్వాత నేను నా ఛానల్ ఇచ్చాక సో నేను యాడ్సెన్స్ అనేది అప్లై చేస్తే నాకు యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయితే అయిపోయింది. సో నమ్మండి, ఖచ్చితంగా అనేది మీకు ఏ సాయం అనేది జెన్యున్ గా అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు ఫ్రాడ్ అయితే అనుకోకండి. సో మంచి శక్తి, సో జెన్యున్ గా అనేది మన సబ్స్క్రైబర్స్ అనేది జెన్యున్ గా అనేది మీకు ఏది కావాలంటే అనేది జెన్యున్ గా అయితే వస్తుంది. సో నాకైతే బాగానే అయితే హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ థ్యాంక్ యూ బ్రదర్. సో చూడండి గైస్, ఇతను యొక్క క్లిప్ అయితే మీకు అయితే చూసారు కదా. సో ఇతను వచ్చేసి ఏంటంటే ఓన్లీ జస్ట్ 4000 వాచర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాకైతే నన్ను అయితే అడగడం అయితే జరిగింది, నేనైతే అతనికి అయితే సేల్ చేయడం అయితే జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చే క్లిప్ వచ్చేసి ఏంటంటే కనుక అతని యొక్క మాట్లాడినండి, నేను సబ్స్క్రైబర్స్ అయితే అతనికి అయితే సేల్ చేయడం అయితే జరిగింది అనమాట. అతని యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి జిటాక్స్ ప్లేస్. ఒక్కసారి అతని యొక్క క్లిప్ అయితే చూడండి. హాయ్ గైస్, నేను టెక్ బాయ్ క్రిష్ ఛానల్లోకి వెళ్ళాను. నేనైతే వాచ్ అవర్స్ సబ్స్ చేయించుకున్నాను. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు, కానీ మనీ పే చేసిన తర్వాత నాకు 10 డేస్లో సబ్స్ అయితే వచ్చాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నని కాంటాక్ట్ అవ్వండి. అన్న మరి మనీ ఎందుకు అంటే మీకు కూడా తెలిసిందే కదా, మనకి సబ్స్ కానీ వాచ్ అవర్స్ కానీ చెయ్యాలంటే డేటా కావాలి, ఇంకా అన్న మన కోసం వర్క్ చేయాలి. ఈ ఒక ట్రిక్ అయితే మన లాంటి వాళ్ళ కోసం అన్న తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే ఈ ట్రిక్ బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నని కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్ నుండి. నేనైతే టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అయ్యాను, అన్న ఛానల్ని కూడా ఫాలో అవుతున్నాను. సో చూసారు కదా గైస్, ఇతనికి వచ్చేసి ఏంటంటే కనుక ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్. ఓకేనా? ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్ నేనైతే 10 డేస్లో అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది అనమాట. మీరు కూడా అతని మాటలోనే ఉంటారు. చాలామంది అనుకోవచ్చు, భయ్యా వీరు ఎవరితోనూ మాట్లాడి చేసి వీడియోస్ అయితే పెట్టేస్తామని చెప్పేసి. సో మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు దయచేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైతే నేను ఛానల్ నేమ్స్ చెప్పానో ఆ యొక్క లింక్స్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒక్కసారి మీరు వెళ్ళాలంటే కనుక వాళ్ళ యొక్క కామెంట్స్ అయితే చేయండి అనమాట. భయ్యా నువ్వు ఇతన్ని కాంటాక్ట్ అయ్యావా, అతను నీకు వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చేశాడా, అంటే జెన్యున్గా చేశాడా ఫేక్గా చేశాడా అనేది కూడా మీరైతే వాళ్ళనైతే అడగచ్చు అనమాట. ఎందుకంటే కనుక మీకు తెలుస్తుంది, ఒకసారి అతని యొక్క ఛానల్ లొకేషన్ కానీ చూసుకోవచ్చు, లేకపోతే కనుక ఎటువంటి విధంగా అయినా సరే మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వాలని సరే డెఫినెట్గా అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి నా గురించి అంటే నేను చేస్తున్న ట్రిక్ అనేది ఫేక్గా రియల్ అని చెప్పేసి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే మన దగ్గర అయితే చేపించుకున్నారు, బట్ అందరి యొక్క వీడియోస్ అనేది మనం అయితే పెట్టలేం కాబట్టి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కనుక భయ్యా మేము ఇప్పటివరకు మన ఛానల్లో ఫేసే చూపించలేదు కాబట్టి, సో నేను ఇప్పుడు వీడియో చేయడానికి అయితే ఇష్టపడలేదు అనేది. కొంతమంది ఏంటంటే కనుక వాయిస్ రికార్డింగ్ ఇప్పటివరకు నా ఛానల్ అయితే పెట్టలేదు భయ్యా, సో నువ్వు అట్లా అడిగితే మేము పెట్టలేమని చెప్పేసి అయితే అన్నారు. నేను ఒక 10 మెంబర్స్ వరకు అడిగితే అడిగాను అనమాట, భయ్యా మీరు ఇట్లాగా చిన్న వాయిస్ అంటే ఒక క్లిప్ అనేది చేసి పంపించాలి ఫేస్ క్యామ్తో, అంటే నేను చేస్తున్న ట్రిక్ అనేది రీలా ఫేక్ అని చెప్పేసి అతను అయితే కొంతమంది వరకు మాత్రమే రెస్పాండ్ చేశారనమాట. కొంతమంది ఏంటంటే చెప్పాను కదా వాళ్ళు ఇప్పటివరకు మా వీడియోలను మేమైతే ఫేస్ చూపించలేదు, మా వీడియోలను మేమైతే వాయిస్ కూడా వినిపించలేదు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే నేనైతే ఊరికనే వదిలేశాను అనమాట. సో చూడండి గైస్, ఈ విధంగా నేను ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే చాలామంది ఏంటంటే కనుక నన్నైతే నమ్మడం లేదు. సో ఎవరైతే చేపించుకున్నారో వాళ్ళ మాటలోనే మీకు చెప్పిస్తే మీకైతే అర్థమవుతుందని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే ఒక్క వీడియోని ఎవరైనా సరే మీరు కనుక స్కిప్ చేస్తే ఒక్కసారి బ్యాక్ వెళ్ళైతే వాళ్ళ మాటలోనే ఉండండి, అంటే నేనేంటనేది తెలుస్తుంది అనమాట. నేను వర్క్ అనేది చేస్తున్నానా లేదా, అది యూజ్ అవుతుందా లేదా. ఇప్పుడు నేను ఏదైతే 4 మెంబర్స్ ఛానల్స్ ఎవరైతే చెప్పానో వాళ్ళలో 2 మెంబర్స్ వరకు అయితే ఆటోమేటిక్గా మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఛానల్లో ఆ యాడ్స్ ప్లే అవుతున్న రెవెన్యూ కూడా అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ యొక్క 2 ఛానల్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎండ్లెస్ గేమింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక క్రిష్ టెక్ తెలుగు. ఓకేనా?
సో గైస్ ఈ విధంగా మన దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో ఇప్పటికీ ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ గెయిన్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మాత్రం దయచేసి నాకైతే మెసేజ్ చేయండి. మీకు లిమిటెడ్ ప్రైస్లోనే మీకు ఏంటంటే కనుక మీ యొక్క వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీకు అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే కనుక భయ్యా మరీ అంత అమౌంట్ పెడుతున్నావు, అంత అమౌంట్ నీకు ఎలా యూస్ చేస్తున్నావు భయ్య అని చెప్పేసి అయితే అడుగుతున్నారన్నమాట. వాళ్ళకి కానీ లేకపోతే కనుక మన యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వీడియో నేనైతే చెప్పడం జరుగుతుంది, మీరు ఇచ్చే 10% మనీలో 8% వరకు మీ యొక్క వర్క్కే కంప్లీట్ అయిపోతుంది, మీ యొక్క 4000 వాచర్స్కే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఇచ్చే 10% మనీ ఏదైతే సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వాచ్ టైం కానీ ఏది ఇచ్చే మనీ అనేది ఒక 10% అయితే అనుకోండి, మీరు ఇచ్చే 10% మనీ 8% మీ యొక్క వర్క్కే కంప్లీట్ అయిపోతుంది, 2% మాత్రమే మేము అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, సో ఈ యొక్క వీడియో అనేది అయితే నచ్చిందనుకున్నాను, నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మీరైతే నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి మీరైతే నాకైతే డెఫినెట్గా అయితే మెసేజ్ చేయండి. అండ్ అంతేకాకుండా యూట్యూబ్కి సంబంధించి కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కనుక కాల్ మీ ఫర్ ఐడీ నుంచి అయితే మీరైతే కాల్ చేయండి. ఓకేనా గైస్, సో ఇది గైస్ యొక్క వీడియో అనేది మీకు అయితే నచ్చిందనుకున్నాను, నచ్చితే కనుక డెఫినెట్గా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.